కోర్టు తీర్పులకు సంబంధించి ముందు జరిగే విచారణ ఏదైతే ఉందో ఆ విచారణ సందర్భంలో జరిగే వాదోపవాదాలకు సంబంధించి రికార్డెడ్గా ఎటువంటి ఎవిడెన్స్ లేకపోయినా లోపల ఏం జరిగింది ఎటువంటి వాదనలు జరిగాయి అనేది మీడియాలో రావడం సహజమే అది అయితే మీడియాలో రావడం కూడా ఎవరికి కావలసిన వెర్షన్ని వాళ్ళు పబ్లిష్ చేసుకుంటూ ఉంటారు అంటే ఎవరికి అనుకూలంగా ఉన్న మీడియా వాళ్ళకి అనుకూలంగా జరిగిన వాదనలు మాత్రమే రాసు రాసుకోవడం కాస్తంత వ్యతిరేకంగా జరిగిన వాదనలను పక్కన పెట్టేయడం అంటే ప్రజల్లో కూడా అవే వెళ్తూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేశారంట జగన్మోహన్ రెడ్డి గారికి ముట్కాయలు వేసిందంట కోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి చేవాట్లు పెట్టిందంట జగన్మోహన్ రెడ్డి గారి అది చేసిందంట ఇది చేసిందంట మరోసారి ఎదురుదెబ్బ మరోసారి ఎదురు ఇంక ఈ తప్ప రెండో ఏముందో అయితే టూ సైడ్ వెర్షన్స్ ఎందుకంటే కోర్టు కూడా ఎప్పుడూ అక్కడ ఏం జరిగింది ఏది ఇద్దరు వాదనలు వింటుంది కోర్టు అంటేనే న్యాయస్థానం అంటేనే ఇద్దరు వాదనలు వింటారు ఖచ్చితంగా అప్పుడు అపోజిషన్ వ్యక్తికి కూడా ఇద్దరు వాదోపవాదాలు విన్నప్పుడు రెండు రకాల వెర్షన్స్ కూడా మీడియాలో రావడం అనేది ఈ మధ్యన తగ్గించేసింది చాలా వరకు ఎవరికి వాళ్ళు వాళ్ళ అనుకూలం మీడియాలో వాళ్ళకు తగ్గట్టుగా రాసుకుంటున్నారు తాజాగా కోర్టు ఈ ఎన్నికల కమిషనర్కి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వచ్చిన తీర్పులో అందరూ సారీ తీర్పు కాదు విచారణలో అక్కడ ఏం వాదనలు జరిగాయి ఏందనే దాని మీద మరోసారి చుక్క ఎదురైంది జగన్మోహన్ రెడ్డి గారికి చీవాట్లు పెట్టింది కోర్టు ఎన్నికల కమిషనర్కి సహకరించాలని చెప్పింది ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది ఇంక ఎన్నికలు మొదలైపోతే అది ఇదని తెలుగుదేశం పార్టీ నేతలు ఉండి సంబంధించిన అనుకూల మీడియాలో వచ్చిన ప్రచారం అయితే కొన్నింట్లో మాత్రమే అంటే పోనీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకూల మీడియా అనుకున్న కొన్ని మీడియాలో అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు రాసుకున్నా వాళ్ళ రాసింది వాస్తవం ప్పుడు వెళ్ళ రాసింది కూడా వాస్తవం అని అనుకుంటారు ప్రజలు ఖచ్చితంగా కాకపోతే ఎక్కువ ప్రజల్లోకి ఏది వెళ్ళిపోతుంది అనేదే కదా ఇక్కడ పాయింట్ అయితే నిమ్మగడ్డ గారి విషయంలో కూడా హైకోర్టు విస్మ విస్మయం వ్యక్తం చేసింది అనే విషయాన్ని ఎందుకు కొన్ని మీడియాల్లో ప్రచురించలేదు కొన్ని మీడియాల్లో టెలికాస్ట్ చేయలేదు అనేదే ఇక్కడ ప్రశ్న ఇంతకీ ఏంటి అంటే ఏపీ ఎన్నికల కమిషనర్గా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయన కోర్టు ముందు ఒక విన్నపాన్ని ఉంచారు హైదరాబాద్లో తన ఇల్లు ఏదైతే ఉందో దాన్ని అధికారిక నివాసంగా భావించాలి అని చెప్పి కోర్టును కోరడం జరిగింది దీని మీద విచారణ కూడా చేపట్టి ఆ సమయంలో ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది అనే విషయాన్ని ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చింది ఎందుకు అంటే కోర్టు అంటే ఇలా కోరడం చాలా విచిత్రంగా ఉంది మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నప్పుడు హైదరాబాదులో ఉన్న ఇంటిని అధికారికంగా బా చేయాలి అని చెప్పి కోరడం ఎలా సాధ్యమవుతుంది అసలు అర్థం కాని అంశంగా ఉంది అని చెప్పి ధర్మాసనం అక్కడ స్పష్టం చేయడు అదే నేపథ్యంలో వ్యవస్థలు అనేవి శాశ్వతం కానీ వ్యక్తులు శాశ్వతం కాదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి కోర్టు వ్యాఖ్యానించిందంట రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిధు విధులను స్వేచ్ఛగా నిర్వర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఎంతో అవసరం అని చెప్పిన కోర్టు ఏదైతే కోర్టు చెప్పిందో ఆర్థిక అలాగే ఆర్థికేతర అంశాలకు సంబంధించి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ఆ విషయాన్ని నోట్ రూపంలో ఇవ్వాలి అని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది మరి దీని మీద నిమ్మగడ్డ ఎలా స్పందిస్తారు ఏంటనేది కూడా చూడాలి హైదరాబాదులో ఉన్న ఇళ్ళ మీద అంతలా ప్రాధాన్యత ఇవ్వడం ఏంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనేది కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఆయన కోర్టు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషనర్గా ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఆయన ఉండాలి బాధ్యతలు ఎక్కడ చేయడం ఆయన ఉండేదేమో పక్క రాష్ట్రంలో అంటే ఎట్లా సాధ్యమవుతుంది అనేది కోర్టు కూడా ప్రశ్నించి ఈ విషయాన్ని పెద్దగా ఎవరు అంటే ప్రచురించలేదా లేదంటే కావాలనే పక్కన పెట్టారు ఏంటని తెలియదు కానీ ఇటువంటి నిన్న ఇమీడియట్గా గా కోర్టు విచారణ జరిగిన వెంటనే అవన్నీ బయటపడ్డాయి తప్ప నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో ఇటువంటి వాదన ఒకటి జరిగింది కోర్టులో అనేది అయితే రాలేదు ఇప్పుడు ఆలస్యంగా వెళ్ళికి వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి